రైట్ ఇక దళిత బంధు పథకంపై ఇవాళ తొలి అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరగనున్న ఈ భేటీలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది ఎస్సీలు పాల్గొనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చొప్పున మొత్తం 412 మంది ఎస్సీ పురుషులు, మహిళలు సదస్సులో పాల్గొనున్నారు. వీరితో పాటు మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు, ఇలా మొత్తం 427 మందికి అవగాహన కల్పించనున్నారు. దళిత బంధు పథకంపై ఇవాళ తొలి అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరగనున్న ఈ భేటీలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది ఎస్సీలు పాల్గొనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చొప్పున మొత్తం 412 మంది ఎస్సీ పురుషులు, మహిళలు సదస్సులో పాల్గొనున్నారు. వీరితో పాటు మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు, ఇలా మొత్తం 427 మందికి అవగాహన కల్పించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాకేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాకేష్, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధుపై సదస్సు జరుగుతోంది. దీనికి హుజూరాబాద్ నుంచి వెళ్లి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి కూడా ఇద్దరు మహిళలు, అలాగే ఇద్దరు పురుషుల చొప్పున మొత్తం 412 మంది దళితులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. దీంతో పాటు 15 మంది రిసోర్స్ పర్సన్స్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దళిత బంధులు ఇప్పటికే హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కనుక దీనికి సంబంధించి సమర్థవంతంగా అమలు చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అమలు చేసిన విధానాన్ని బట్టి ఇక్కడ సభ్యులందరూ ఇప్పుడు ప్రగతి భవన్ లో ఎవరైతే 412 మంది హాజరయ్యారో వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆయా గ్రామాల్లో కూడా సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా వారందరిని ఉద్దేశించి ప్రస్తుతం సీఎం కేసీఆర్ అయితే మాట్లాడుతున్నారని గురించి చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో అటు సంక్షేమ శాఖకు సంబంధించి కుప్పల ఈశ్వరు, అలాగే సంబంధించి మంత్రి హరీష్ రావు, మిగతా దళిత ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ సంబంధించి కూడా కొన్ని అంశాలు అయితే ప్రస్తావిస్తున్నారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా దళితులను అంటరానితనం పేరుతో ఊరికి యువతలు ఉంచడం జరిగింది, అలాగే ఉత్పాదక రంగానికి వాళ్ళని దూరం చేయడం జరిగిందంటూ కూడా వాళ్ళ యొక్క దళితులకు సంబంధించి ఒక ఆవేదన అయితే వెళ్ళగడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క దళితుడితో కూడా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యంగా సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో తెలంగాణకు హుజూరాబాద్ అనేది ఒక నియోజకవర్గం దళితుల విషయంలో కూడా ఒక దిక్సూచిగా ఉండాలి అనేది కూడా సీఎం కేసీఆర్ ఆకాంక్షగా చెప్తున్నారని చెప్పొచ్చు. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సమావేశం అయితే జరగబోతూ ఉంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లు కూడా ప్రతి భవన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరందరికీ సంబంధించి కూడా వచ్చే ఎన్నికల్లో కొంతమేర లాభం పడే ఉద్దేశంతో కూడా సీఎం కేసీఆర్ వరుస సమావేశాలు కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉందని చెప్పుకోవచ్చు. మొన్న తెలంగాణ భవన్ లో కూడా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. రాజకీయ పార్టీగా తమ యొక్క లాభం కోసమే ఇక్కడ హుజూరాబాద్ లో ఈ యొక్క దళితుల బంధును ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద చేపడతామంటూ ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ ఈ యొక్క పథకం ద్వారా వారు వ్యతిరేకించలేకుండా ఉన్నప్పటికీ ఈ యొక్క పథకం ద్వారా దళితులకైతే పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఎదుగుదలకు ఈ పథకం ఉపయోగపడుతుందని కూడా సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. పొదటి సెషన్ కూడా సీఎం మాట్లాడతారు, ఆ తర్వాత అధికారులు కూడా వీరిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. రైట్ రైట్ రాకేష్, థ్యాంక్ యూ.